అవని ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే మనిషి యొక్క అవయవ అదృష్టం. అవయవాలను బట్టి మనం గత వీడియోలో కూడా చెవుల గురించి వెంట్రుకల గురించి కూడా చెప్పాం. అదేవిధంగా ఈరోజు సుడి, సుడి అంటే ఇక్కడ కొంతమందికి ఇక్కడ తిరుగుతుంటుంది సుడి ఇట్లా. ఆ సుడి కుడి నుంచి, ఇప్పుడు ఇది ఒక మనిషి అనుకుందాం, ఎడమ కుడి, ఈ కుడి నుంచి ఈ విధంగా ఇట్లా సుడి తిరుగుతుంటుంది ఇట్లా. కొంతమందికి ముందల్నే ఈ పరమిన్నే ఈడ తిరుగుతుంటుంది, ఇట్లా తిరుగుతుంటుంది ఇట్లా. ఆ విధంగా తిరిగిన సుడి, దీనికి సంకేతం ఏందంటే ఇది ఒక 5 అంశాలలో చెప్పి మీకు తెలియజేస్తా. పుట్టుకతో వీళ్ళు దరిద్రులు. ఒకవేళ అంతకుముందు వీళ్ళ నాయన ఏదైనా వ్యాపారం చేసి ఏదైనా గొప్ప వ్యాపారంలో ఉన్నప్పుడు ఇతను ఉడితే అతను వ్యాపారాలు మొత్తం లాస్ అవుతాయి ఇతను ఉట్టినప్పుడు. ఈ జీవితాంతం ఇతడు పెరిగే కొద్దీ ఇతనికి జీవితాంతం ఇబ్బందులు. వీళ్లకు సంతానం మంచిగా ఉంటుంది, మగపిల్లలు ఉడతారు, ఆడపిల్లలు ఉంటారు, వ్యాపారం బాగుంటుంది, వ్యాపారం అప్పుడప్పుడు కలిసి వస్తుంటుంది. కానీ వీళ్లకు వీళ్ళ పిల్లల వల్ల కూడా ధన నష్టం. అంటే వీళ్ళ పిల్లలు కూడా బైక్ రేసింగ్లో పోయి, పందాల మీద పోయి, వ్యాపారాల మీద పోయి, యాక్సిడెంట్లు అయ్యి, రకరకాల ఇబ్బందుల వల్ల ఇతను సంపాదించిన డబ్బులు మొత్తం వాటికే ఖర్చు అవుతాయి. కాబట్టి వీళ్ళ సంపాదన మొత్తం వీళ్ళు ఒకవేళ సంపాదించితే, అంటే వీళ్ళు వ్యాపార రంగంలో ఏ రంగంలో అయినా ముందుంటారు, కాకపోతే ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బులు మొత్తం వృధాగా వెళ్ళిపోతాయి. ఈ యొక్క సుడి వల్ల ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క సుడి ఉన్న వాళ్ళు మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు కానీ ఆర్థిక సంక్షోభం కానీ పడకుండా మీరు ముందు జాగ్రత్తగా అన్నిట్లో కొద్దిగా మేలుకోతూ ఉండి మీరు జాగ్రత్త వహిస్తారని కోరుతూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తుంది. అయితే ఇటువంటివి మనిషి యొక్క ఆకారాలను బట్టి ఏ శాస్త్రంలో లేదు, ఏ యొక్క శాస్త్రం కూడా ఇప్పటి వరకు యూట్యూబ్లో కానీ పుస్తకాల్లో కానీ ఎక్కడ కూడా లేదు. నా యొక్క శాస్త్రం కాబట్టి నేనే దీన్ని 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి నేను యొక్క అబ్జర్వేషన్లో పెట్టి ఏ మనిషి ఏ విధంగా ఉంటుంది, ముక్కులు ఏ విధంగా ఉంటాయి, కళ్ళు ఏ విధంగా ఉంటాయి, చెవులు ఏ విధంగా ఉంటాయి, ప్రతి మనిషి మనిషే కదా, వీళ్ళ ఆకారాలు ఎందుకు ఈ విధంగా ఉన్నాయి అనేది నేను అబ్జర్వేషన్ పెట్టడం జరిగింది. ఈ అబ్జర్వేషన్లో పెట్టిన ఈ యొక్క విషయాలు ఒకటొక్కటిగా ఒక్కొక్కటిగా మీ ముందుకు చెప్పడం నేను ఒక వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు నా యొక్క వీడియోలను వేరే వాళ్ళకు చెప్పకుండా, వేరే వాళ్ళతో నన్ను మీరు షేర్ చేయకుండా, అంటే ఈ యొక్క విషయాలు షేర్ చేయదు, అరే నీకు ఈ విధంగా ఉంది కాబట్టి నీవు ఇట్లా అయిపోతావు, నీ పిల్లలు ఇట్లా అవుతారు, నీ భార్య ఇట్లా అవుతుంది అనేది మీరు ఎవరి ద్వారా కూడా చెప్పవు. ఎందుకంటే ఈ సబ్జెక్టు వేరే గవర్నమెంట్ ఆమోదించిన సబ్జెక్ట్ కాదు, వేరే పాఠ్యాంశాల్లో లేదు, కాబట్టి ఇది మన పర్సనల్ సబ్జెక్టు. కాబట్టి మీరు కూడా వీడియో చూసి వీడియో మాత్రమే షేర్ చేయాలి, పక్కింటి వాళ్ళకి ఇది ఉంది కదా అని అతన్ని ఇబ్బందికర పరిస్థితులు పెట్టవు. కాబట్టి ఈ అవని ప్రేక్షకులు మరొకసారి నా యొక్క వీడియోను షేర్ చేసి లైక్ చేసి గంట సింబల్ నొక్కాలని, ఒక 10 మందికి షేర్ చేయాలని కోరుతూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.